ధ్యానంలో ఆలోచన రహిత స్థితిలో మనం ఎంతసేపు ఉండగలమమ్మ? అది వాళ్ళ పరిణతిని బట్టి ఉంటుందండి. ఎంతసేపు అయినా ఉండొచ్చు, ధ్యానంలోనే ఎక్కర్లేదు. విడిగా కూడా ఆలోచన రహిత స్థితిలో ఉండొచ్చు, ఒట్టి ధ్యానంలోనే అనుకుంటారు. కాదండి, థాట్లెస్ స్థితి అనేది వాళ్ళ సాధనా స్థాయిని బట్టి వస్తుంది. సాధనా స్థాయి పెరిగే కొలది ధ్యానంలో కాకుండా ఉట్టిగా కూడా థాట్లెస్ స్థితి ఉంటుంది. మాట్లాడుతున్నప్పుడు మాట్లాడతారు, మాట్లాడినప్పుడు క్లోజ్ అయిపోతుంది. వేరే ఆలోచనలు ఏమి ఉండవండి. పని చేస్తూ ఉంటాము కానీ వేరే ఆలోచన ఉండదు. అది బాగుంటుంది. అంటే లోపల ఇన్నర్ శాంతి అంటాము, సైలెన్స్. అదే మనస్సు మౌనం అంటే. ఆ ఇన్నర్ సైలెన్స్కి మనం కృషి చేసినప్పుడు వాళ్ళు నుంచున్నా కూర్చున్నా మాట్లాడినా ఏం చేసినా వాళ్ళ సైలెన్స్ వాళ్ళు అనుభూతి పొందేస్తారు. బయటవాడికి ఎలా చెప్తారండి? బయటవాడికి తెలిసేది ఏంటంటే వాళ్ళ సమస్థితి, వాళ్ళ కూల్నెస్, అగ్రెసివ్నెస్ లేకుండా ఉండడము, స్వార్థము లేకుండా ఉండడం, ఇవన్నీ బయటవాడికి కనిపిస్తాయి. కానీ లోపల ఎవరెవరు ఏమి హాయి పొందుతున్నారన్నది వాళ్ళ సొంతం, అది వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు మాటల్లో నేను చెప్తాను, నేను ఈ అనుభూతి పొందానని నేను చెప్తాను. మీకు ఆ స్థాయి లేనప్పుడు మీరు అది అర్థం చేసుకోలేరు. నేను చాలామంది జ్ఞానులు మహాత్ములు నా వెంటబడినప్పుడు నేను వాళ్ళని పిచ్చివాళ్ళు అనుకుని పారిపోయాను. లేదా వాళ్ళకి నాకు చెప్పడానికి ట్రై చేసినప్పుడు నాకు అసలు అర్థం కాక నాకు ఆ స్థాయి లేదు, నాకు అర్థం కాలేదు. తర్వాత నేను సాధన చేసినప్పుడు నాకు అర్థమైంది, కానీ వారిని కలుసుకోవాలండి అంటే కుదరలేదు. నేను అనుకుంటాను ఎంత దురదృష్టవంతురాల్ని అని. ఒకటి, అరే దురదృష్టం ఎలా అయింది, వాళ్ళు నాకు తగిలేరు కదా. కానీ నా అజ్ఞానము, నా అహంకారము, నా దేహాభిమానం, అహంకారం మీన్స్ నా దేహాభిమానం నన్ను మూసేసింది. ఇప్పుడు నాకు అదృష్టం లేదా అంటే అదృష్టం ఉంది, కానీ ఏది నన్ను నాకు అడ్డొచ్చింది, నా అజ్ఞానం. అది తెలుసుకోబట్టే జనులందరికీ ఈ జన్మలో మీరు ఇక్కడున్న మహాత్ముల్ని లేకపోతే ఇక్కడున్న సాధనని రిసీవ్ చేసుకుని హ్యాపీగా ఉండాలి మీరు అని చెప్పి మా ఈ తాపత్రయం అంతా. మా అనుభవమే పాఠం అండి. అంటే మనం ఏదో పని చేస్తున్నప్పుడు కూడా ఆలోచన లేకుండా ఉండొచ్చు, అంటే అక్కడ ఒక క్రియ అయితే జరుగుతుంది కదమ్మా. క్రియ జరుగుతుంది. క్రియ ఏముందండి, ఇప్పుడు మీరు బ్రష్ చేసుకుంటున్నారు, బ్రష్ చేసుకోవడానికి ఆలోచించాలా? మీరు అలవాటైపోయింది కదండి, కానీ మీరు ఆలోచిస్తారు. బ్రష్ చేసుకోవడానికి ఆలోచించట్లేదు, బ్రష్ చేసుకుంటూ ఆలోచిస్తారు. అంటే బ్రష్ క్రియ జరుగుతోంది, ఆలోచన ఇంకో క్రియ జరుగుతోంది, రెండు చేస్తున్నారు మీరు. భోంచేయడానికి మనం ఆలోచించాలండి, అలవాటైపోయింది కదా, ఈ ఇంద్రియాలకు అలవాటైపోయింది. కానీ భోంచేస్తూ మీరు అక్కడే దృష్టి పెట్టరు. మీరు రేపు రొద్దుటి ప్రభావతి గారు వస్తే ఎలా ఇంటర్వ్యూ చేయాలి, ఏం చేయాలి, భోజనం చేస్తున్నారు ఓ పక్కనే, మళ్ళీ ఈ పక్కన ఇది నడుస్తుంది. అంటే ఇంద్రియాలు చేసే పనితో సంబంధం లేకుండా కూడా మనస్సు, జ్ఞానేంద్రియం కూడా వర్క్ చేసేస్తుంది. మహాత్ములకి ఇది కట్ అయిపోతుంది. ఇది కట్ అయిపోయి భోజనం చేస్తున్నప్పుడు భోజనం చేస్తారు, మాట్లాడుతున్నప్పుడు మాట్లాడతారు, పని చేస్తున్నప్పుడు ఏకాగ్రతగా పనిచేస్తారు, ఉట్టప్పుడు సైలెంట్గా ఉంటారు.